ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత విమర్శలు ఎదుర్కొంటున్న వాటిలో ప్రధానమైనది రోడ్లు. ఎందుకనంటే రోడ్లు అనేది వాస్తవం, కళ్ళ ముందు కనిపించేది. సో ఆ రోడ్డు మీద తిరిగే ప్రతిసారి కూడా ఎవరికి వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే ఉన్నారు. ఇది నిజం. ఇంతకుముందు చంద్రబాబు పీరియడ్లోనే రోడ్లను పట్టించుకోలేదు అని, నాణ్యమైన రోడ్లు వేయలేదు అని, అవి వర్షాలకి కొట్టుకుపోయాయి అని, మధ్యలో కరోనా వర్షాల సీజన్ వచ్చింది నెక్స్ట్ రోడ్లు బాగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెబుతూ వస్తూ ఉన్నా కూడా ఇవి ఎప్పుడిప్పుడు బాగవుతాయా అన్న విధంగా జనం అయితే ఎదురు చూశారు. సరే, అనుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చోట్ల అయితే రాష్ట్ర పరిధిలో ఉన్న రోడ్లను అయితే కొన్ని డెవలప్ చేసింది, మరొకవైపు చాలా జాతీయ రహదారులకు సంబంధించి ఈరోజు చాలా రోడ్లు డెవలప్ చేసేసి అందుబాటులోకి వచ్చాయి, కంప్లీట్ చేసేసి అంటే ప్రారంభోత్సవాలకు, మరికొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరో కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఒక భారీ కార్యక్రమంలో వర్చువల్గా ఆ రోడ్లను ప్రారంభించారు. 31 రోడ్లను ప్రారంభించారు. అవన్నీ వర్క్ అంతా అయిపోయాయి, అందుబాటులోకి వచ్చేసాయి, జాతికి అంకితం చేశారు. మరో 20 రోడ్లకు శంకుస్థాపన చేశారు. అవి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్లకు మహార్దశ ఈరోజు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగాయి అంటే చాలామంది వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని టౌన్లలో అయితే వాళ్ళ ఏరియాలో ఉన్న సర్వీస్ రోడ్లు మా రోడ్లు రెడీ అయిపోతాయా అని, మరికొన్ని రాష్ట్ర పరిధిలో ఉన్న రోడ్లు మావైతే ఇంకా రెడీ అయిపోతాయా అని, అంటే అవి జాతీయ రహదారులు అనే ఐడియా లేని వాళ్ళు మావి రెడీ అయిపోతాయా మావి రెడీ అయిపోతాయని చెప్పి చాలా ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇటువంటి ఏమంటారు విమర్శలు, ఇటువంటి జనాల ఆశగా ఎదురు చూడడము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా చేరే ఉన్నట్లుంది. ఇదే వేదిక మీద నుండి ఈరోజు ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు ఇవన్నీ జాతికి అంకితం చేస్తున్నాం, కొన్ని ప్రారంభోత్సవం కొన్ని శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రహదారులు కొన్ని కనెక్టింగ్ రోడ్లు సర్వీస్ రోడ్లకు కూడా ప్రభుత్వం అనేది 10,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది, దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పి అంతకుముందే ఐఏఎస్ కృష్ణబాబు గారు ఎక్కడెక్కడ ఏమేమి ప్రారంభమయ్యాయి, రాష్ట్ర పరిధిలో రోడ్లు ఏవేవి అభివృద్ధి చేయబోతున్నారు, ఓవరాల్గా అన్నీ ఎప్పటి వరకు పూర్తి చేయబోతారు, ఈ వివరాలన్నీ కూడా తాను చెప్పారు. సో ఇప్పుడు జాతికి అంకితం చేసినటువంటి జాతీయ రహదారులే కాకుండా మరికొన్ని అభివృద్ధి చేయబోతున్నటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలే కాకుండా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రోడ్లను కూడా వీలైనంత త్వరగానే అన్నీ కూడా నాణ్యంగా తయారు చేయబోతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొన్ని దగ్గర వర్క్ స్టార్ట్ అయిపోయింది, కొన్ని రోడ్లు కూడా అయిపోయాయి, మిగిలిన దగ్గర కూడా వేగంగా పూర్తి చేస్తాము అని. సో అదే సమయంలోనే రోడ్ల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించింది అని, బెంజ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్కి కావాలి అని చెప్పి నేను వెళ్ళి కేంద్ర మంత్రి గారిని అడుగుతాను, వేగంగా తను అందుకు అంగీకరించేసి నిధులు కూడా రిలీజ్ చేశారు, ఆ పని కూడా పూర్తి అయిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు చెబుతూనే మరికొన్ని రోడ్లకు కూడా సహకరించండి అని చెప్పి సీఎం గారు మరికొన్ని రోడ్ ప్రపోజల్స్ కూడా గడ్కరీ గారికి వేదిక మీద నుండే తీసుకెళ్లారు. మరోవైపు ఇదే వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ దేశానికి కూడా చాలా ఎంతో అవసరము అని చెప్పి చెబుతూనే వీలైనంత వరకు కేంద్రం అనేది రాష్ట్రానికి సహకరించడానికి సిద్ధంగానే ఉంది అని చెప్పి, మరొకసారి ఇప్పుడు విశాఖపట్నం దగ్గర కనుక చాలా రోడ్లు ప్లస్ అక్కడ పోర్టు రోడ్లకి కనెక్టివిటీ, విశాఖపట్నం నుండి ప్లస్ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కనుక రోడ్ రిలేటెడ్ ముఖ్యమంత్రి గారు చాలానే తీసుకెళ్లారు నితిన్ గడ్కరీ గారి దృష్టికి. అంకెక్కడ కొన్ని రోడ్ల కానీ ప్రారంభోత్సవాలు చేశారు. సో పోలవరం పూర్తి అయిపోయిన తర్వాత నేనే స్వయానం ఒకసారి విశాఖపట్నం వస్తాను, రోడ్లనే కాకుండా ప్రాజెక్టు అనేది చూసి
వీళ్ళంతా ఎక్కువగా ఆంధ్ర డెవలప్మెంట్ చేయడం కోసం నా వంతు సహకారం కూడా నేను అందిస్తాను అని చెప్పి నితిన్ గడ్కరీ గారు అయితే చెప్పారు.